తనకు రాజకీయ భిక్ష పెట్టింది మెదే కానీ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మైనంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. భారీ ర్యాలీ మధ్య చిన్నశంకరంపేట కేంద్రం నుంచి సోమేశ్వర ఆలయానికి చేరుకుని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కొడుకు రోహిత్రావు సోమేశ్వర ఆలయంలో వివిధ రకాల పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు లేని పిల్లలకు 20,000 రూపాయలను ఫిక్స్డ్ బాండ్లను అందించారు. అభిమానులను ఆయనను గజమాలతో షాలువాతో ఘనంగా సన్మానించారు. యాదవ సోదరులు గొంగులితో సన్మానం చేసి గొర్రెపిల్లను బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, 1997 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, నేను సేవ చేస్తున్నప్పుడు నాకు చివరికి బట్టలు కూడా మిగలవని కొందరు ఎగతాళి చేస్తారని గుర్తు చేశారు. తన కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ 22 ఏళ్లకే మైనంపల్లి ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడన్నారు. కోవిడ్ సమయంలో 10 కోట్ల రూపాయల విలువ చేసే మెడిసిన్ను పేదలకు సహాయం చేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా మెదక్గా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని, రోహిత్ తనకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాడని చేసి చూపిస్తాడన్నారు. తాము సంపాదించిన దాంట్లో 50% సేవ కార్యక్రమాలకే ఖర్చు పెడతామని, సేవా కార్యక్రమాలలో తమ పోటీగా ఎవరైనా చేయొచ్చని పరీక్షంగా సవాల్ విసిరారు. మైనంపల్లి సవాల్ టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవన్ రెడ్డికా, లేక ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డికా, లేక ప్రతిపక్షాలకు అన్నది చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, రంగారావు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీమాన్ రెడ్డి, యాదవరావు, రమేష్ గౌడ్, సురేందర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నువ్వు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తే ఒక్కరోజు నీకు బట్టలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. బావిలో నీళ్లు ఉంటే ఆ నీళ్లు మనం వాడకపోతే అది ఎవరికి కూడా వాడకుండా ఎవరికి పనికిరాకుండా పోతాయని చెప్పారు. ఏ విధంగానైతే నీళ్లు మనం బావిలో నుంచి తీస్తామో మరి కొత్త నీళ్లు వస్తూ ఉంటాయి. మరి అదే విధంగా ఆ రోజు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అదే విధంగా మేము డెవలప్ అయ్యాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పాలు కాలేదని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తా ఉన్నాం. దేనికి వెనకకు పోయే సమస్య లేదు. ప్రతి మండలాలకు అంటే దాదాపు 6 మండలాలు ఉన్నాయి, ఒకటి మెదక్ టౌన్, ఇవన్నీ కలిపితే ప్రతి మండలానికి 20,000,000 రూపాయలు తల్లిదండ్రులు లేని పిల్లలకు కేటాయిస్తున్నాం. అది ప్రతి గ్రామానికి వెళ్ళి ఎవరి పేర్లను ఇవ్వకపోతే మళ్ళీ ప్రతి గ్రామానికి మా అబ్బాయి వెళ్తుండు. ఇది 2-3 రోజుల్లో ఇది ప్రారంభమవుతుంది. పాస్బుక్ ఫిక్స్ డిపాజిట్ చేసి ఇస్తాం. ఎవరి పేరైతే లేదో వాళ్ళ పేర్లు ఇస్తే వారికి కూడా తప్పకుండా ఇస్తాం.